హాయ్ ఫ్రెండ్స్, వైర్లు సాల్డరింగ్ చేయలేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను పార్ట్ 1 పార్ట్ 2 చేశాను, ఇది పార్ట్ లాస్ట్ పార్ట్. ఈ పార్ట్ అర్థం అవ్వాలంటే ఆ రెండు పార్ట్లు ఖచ్చితంగా చూడాలి. ఇది క్లాస్ డి యాంప్లిఫైర్ మేకింగ్ పార్ట్ 3. ఇది ఫ్రెండ్స్, ఇందులో ఈ పార్ట్లో ప్యానల్ అనేసి యూఎస్బి ప్యానల్ ఇది ఉంటుంది, బ్లూటూత్. దీనికి లెఫ్ట్ రైట్ గ్రౌండ్ 5 వోల్ట్ అనేవి రెండు ఉంటాయి ఈ సాకెట్లో. ఇక్కడ 4 పిన్ సాకెట్, ఇందులో ఒక రెడ్ వైరు ఎఫ్ఎం కోసం ఉంటుంది, అది దాంట్లో ప్రెస్ చేయండి. ఇక రెండు వైర్ల కేబుల్ ఏంటంటే ఇది వోల్ట్ ఇన్పుట్ చేయవలసిన వోల్ట్. ఇది పెట్టేటప్పుడు ఒక గ్రూ అయితే ఉంటుంది, ఆ గ్రూ చూసుకొని పెట్టాలి. దీని నుంచి 5 వోల్ట్ ఇన్పుట్ అవుతుంది బోర్డుకి. దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్రౌండ్ ప్లస్ అని రాసుంటారు, ప్లస్ దగ్గర నుండి మనం ఒక వైర్ అయితే గుర్తు పెట్టుకొని చూసుకోవాలి. ఏ వైపు అయితే రాసారో ప్లస్ వోల్ట్ అని, ఆ వైపు వైర్ మనము గుర్తుపెట్టుకొని ఈ వైర్ తీసుకెళ్ళి 7805 దగ్గర రైట్ సైడ్ కనెక్ట్ చేయాలి. ఇలా ఈ విధంగా సాల్డరింగ్ చేయాలి, అప్పుడు ప్యానల్ బోర్డుకి 5 వోల్ట్ అనేది వెళ్తుంది. అదేవిధంగా దాని పక్కనున్న వైరు గ్రౌండ్ అన్నమాట, అది సెంటర్లో ముందు ఏదైతే గ్రౌండ్ అయితే కలుపుకున్నామో వాటి దగ్గర ఈ గ్రౌండ్ కూడా దానికి కలపాలి. తరువాత దీనికి యాంటీనా అనేసి ఉంటుంది, మీకు ఎఫ్ఎం అవైలబుల్లో ఉంటే ఈ వైర్ ఉంచండి, లేదంటే దీన్ని కట్ చేసేయండి. ఇదేంటంటే ఈ వైర్ జస్ట్ అలా ఉండడమే, ఇంకెక్కడికి కనెక్షన్ అనేది వెళ్ళదు ఈ ఎరుపు వైరు. ఇందులో లెఫ్ట్ గ్రౌండ్ రైట్ అనేసి ఈ 3 వైర్లు ఉంటాయి. ఈ 3 వైర్లు బేస్ ట్రబుల్ బోర్డుకి వెళ్తుంది, అది నేను చెప్తాను. ముందు బేస్ ట్రబుల్ బోర్డుకి 12, ఆ బోర్డు పనిచేయాలి అంటే దానికి 12 వోల్ట్ ఇవ్వాలి. ఇందులో 2 రిబ్బన్ వైర్లు, సింగిల్గా బ్లాక్ వైరు రెడ్ వైరు రెండు ఉంటాయి, ఆ రెండే ప్లస్ వోల్ట్ అనమాట. సేమ్ ఇదే బోర్డు మార్కెట్లో ఉంటుంది ఫ్రెండ్స్, సేమ్ ఇటువంటి బోర్డే తీసుకోవాలి. అలాంటప్పుడు సేమ్ వైర్లు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కలర్లు సేమ్గా ఉంటాయి, మీరు చేయడానికి వీలుగా ఉంటుంది. దీనికి ఏంటంటే డైరెక్ట్ 12 వోల్ట్ ఇవ్వాలి, అంటే మనం ఇక్కడ 5 వోల్ట్ ఇచ్చుకున్నాం కదా, దానికి ఆపోజిట్లో 12 వోల్ట్ ఉంటుంది. గ్రౌండ్ యాజ్ ఇట్ ఈజ్గా అన్నిటికీ ఒకటేని మధ్యలో పెట్టాలి. దీనికి ఉన్నటువంటి రెడ్ వైరు అటువైపు ఉన్న రెడ్ వైర్ దగ్గర కనెక్ట్ చేయాలి. ఫ్రెండ్స్, సాల్డరింగ్ ఎలా చేసుకోవాలి, స్క్రూ డ్రైవర్లు పనిముట్లు ఎలా ఉంటాయి, బేసిక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి నేను కార్డ్స్లో వీడియోస్ ఉంటాయి, మీరు అక్కడ చూస్తే చాలా క్లియర్గా వీటి మీద అవగాహన అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇది యూఎస్బి ప్యానెల్ నుండి లెఫ్ట్ గ్రౌండ్ రైట్ ఈ ఆడియో సిగ్నల్స్ ఈ ప్యానల్ బోర్డు నుండి అవుట్ అవుతాయి అన్నమాట. ఆ అవుట్ అయిన సిగ్నల్ని మనము బేస్ ట్రబుల్ బోర్డులో ఇన్ చేసుకోవాలి. మనకు సరిపోయినంత వైర్ చూసి కట్ చేసుకుందాం. కట్ చేసి వాటిని లీడ్లు తీయండి. మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే ఎలా లీడ్లు తీసుకోవాలి అనే విషయం ఉంటుంది, ఎలా సాల్డరింగ్ చేసుకోవాలని. ఈ బోర్డులో మీరు ఈ వైర్లు ఎక్కడ సాల్డరింగ్ చేయాలి అంటే, ఈ బోర్డులో ఉండవలసినవి రైట్ సైడ్ 2 బెల్ట్ వైర్లు, బ్లాక్ అండ్ ఆరెంజ్. మీరు చూసినట్లయితే ఈ లాస్ట్ ఫ్రింట్లో తగిలి ఉంది, ఆ లాస్ట్ ఫ్రింట్లో తగిలి ఉంది, ఆ రెండు రిమూవ్ చేసేయాలి. ఆ రెండు ఫ్రింట్ల దగ్గరే ఇన్పుట్ అనమాట, ఈ బోర్డుకి వెళ్ళవలసిన ఇన్పుట్ ప్లేసెస్. ఇక్కడ యూఎస్బి ప్యానల్ బోర్డు నుండి తెచ్చుకున్న ఈ 3 వైర్లలో సెంటర్ది గ్రౌండ్, అవతలది ఇవతలది అటువైపుది ఇటువైపుది లెఫ్ట్ రైట్.
సెంటర్ మాత్రము గ్రౌండ్ ఖచ్చితంగా. అది ఎక్కడైతే గ్రౌండ్ మనము బ్లాక్ వైర్ కనెక్ట్ చేస్తున్నామో ముందు వోల్ట్ వైర్, అక్కడ గ్రౌండ్ని ఇచ్చేయాలి. ఇక మిగిలిన రెండు వైర్లు అటు ఇటు ఇటు దట్టు మారినా పర్వాలేదు, ఎక్కడైతే ఇందాక మనం రిమూవ్ చేసుకున్నామో వైర్లు ఆ ప్లేస్లో ఈ రెండు వైర్లు కనెక్ట్ చేసుకోవాలి. ఇటు దట్టి పెట్టినా అటు దిట్టి పెట్టినా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇవి లెఫ్ట్ రైట్ ఆడియో సిగ్నల్స్ బోర్డుకి ఇన్పుట్ అయిపోతున్నాయి. ఫ్రెండ్స్ ఇది వాల్యూమ్ కంట్రోల్ 100K. దీనికి రైట్ సైడ్ ఉన్న రెండు పిన్లు కలిపియాలి, ఎందుకంటే ఆ రెండు పిన్లకి గ్రౌండ్ వెళ్తుంది కాబట్టి. వాల్యూమ్ తిప్పే టైప్ సైడ్ మన వైపు పెట్టుకుంటే రైట్ సైడ్ ఉన్నటువంటి రెండు పిన్నులు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి, కలపాలి, రెండు పిన్నులు కలిపి ఉంచాలి. మిగిలిన హోల్స్ హైట్లో ఉంటాయి కాబట్టి దగ్గరికి కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వాల్యూమ్ కంట్రోల్లో 100K వాడచ్చు, లేదంటే 47K కూడా వాడచ్చు. ఇక్కడ ప్రీసెట్స్ ఉన్నాయి చూసారా, ఈ ప్రీసెట్స్ సౌండ్ ఎక్కువ తక్కువ గ్రిడ్ అన్నమాట. గ్రిడ్ అంటే చేయి పెట్టుకుంటే హమ్మింగ్ ఏదైతే వస్తుందో దాన్ని గ్రిడ్ అంటారు. అది ఎక్కువ తక్కువ చేయడానికి ఆ ప్రీసెట్స్ ఉంటాయి, అవి మిడిల్లో పెట్టుకోండి. ఈ 3-పిన్ సాకెట్ మీకు ఉంటే పెట్టండి, లేదంటే డైరెక్ట్గా వైర్లు కనెక్ట్ చేసుకోవచ్చు. మూడే మూడు వైర్లు, మధ్యది గ్రౌండ్, అవతలది గ్రిడ్ యువతలది గ్రిడ్, ఆ రెండు ఎటువంటి మారిపోయినా పర్వాలేదు, మధ్యది మాత్రం గ్రౌండ్ కరెక్ట్ చూసుకోవాలి. మూడే ఉన్నాయి కాబట్టి అక్కడ సాకెట్లో మూడు వైర్సే ఉన్నాయి కాబట్టి మధ్యలో వైరు గ్రౌండ్, ఆ గ్రౌండ్ తీసుకొచ్చి వాల్యూమ్ కంట్రోల్ ఎక్కడైతే రెండు షార్ట్ చేసుకున్నామో ఆ ప్లేస్లో సాల్డరింగ్ చేయాలి, కనెక్ట్ చేయాలి. ఇక ఆ సాకెట్లో రెండు వైర్లు మిగిలాయి, ఆ రెండు వైర్లు మిగిలినవి ఈ వాల్యూమ్ కంట్రోల్ మధ్యలో రెండు ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న రెండు పిన్నులకి అటువైపు ఇటు ఇటువైపు అటు మారిపోయిన ప్రమాదం లేదు, ఏం ప్రాబ్లం లేదు, ఎలా అయినా మీరు చేయొచ్చు. ఈ వాల్యూమ్ కంట్రోల్ ఎందుకు అంటే మన సౌండ్ తక్కువ ఎక్కువ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ గ్రిడ్ ఏమో ఈ గ్రౌండ్కి ఈ వాల్యూమ్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే ఈ గ్రిడ్కి గ్రౌండ్కి రెండుకి కలుపుతుంది అనమాట. అలా కలిపేటప్పుడు మనము ఆ గ్రిడ్ హమ్మింగ్ అనేది సైలెంట్ అయిపోతుంది గ్రౌండ్ కలడం వల్ల. ఈ వాల్యూమ్ కంట్రోల్ తిప్పేటప్పుడు కొద్ది కొద్దిగా తగులుకుంటుంది అనమాట, దానికి ఇలా తగిలిన వెంటనే సైలెంట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వాల్యూమ్ కంట్రోల్ ఇక మిగిలేవి రెండు వైపు, రైట్ సైడ్లో పెట్టుకున్నాం గ్రౌండ్, మధ్య రెండు పిన్నుల్లో పెట్టుకున్నాం రెండు గ్రిడ్లు, ఆ రెండు గ్రిడ్లు అటు ఇటు మారిపోయినా పర్వాలేదు. ఇక మిగిలేవి లెఫ్ట్ సైడ్ రెండు పిన్నులు మిగిలి ఉన్నాయి, ఆ రెండు పిన్నుల నుండి మన బేస్ స్టవ్ బోర్డులో రెండు వైర్లు మిగిలి ఉంటాయి, ఇంకా ఆ రెండు వైర్ల నుండి ఇక్కడికి తీసుకుని రావాలి. అంటే యుఎస్బి ప్యానెల్ నుండి బేస్ స్టవ్ బోర్డుకి ఇన్ అయి ఆడియో
బేస్టల్ బోర్డు నుంచి అవుట్ అయ్యి మళ్ళీ వాల్యూమ్ కంట్రోల్కి వస్తుంది అనమాట. వాల్యూమ్ కంట్రోల్ దగ్గర అడ్జస్ట్మెంట్ అయ్యి మళ్ళీ పవర్ యాంప్లిఫికేషన్ బోర్డుకి వెళ్తుంది. ఈ రెండు వైర్లు అటువైపు ఇటువైపు మారిపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రెండు యువతల వైపు కనెక్ట్ చేయండి. ఫ్రెండ్స్ వాల్యూమ్ కంట్రోల్కి సంబంధించి, సౌండ్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి వాల్యూమ్ అయితే కనెక్టింగ్ తెలుసుకున్నాం. ఇక మిగిలిన వైర్లు బేసు ట్రెబుల్ వైర్స్. ఈ బేసు ట్రెబుల్ వైర్లకి ఇక్కడ మిగిలిన నాలుగు రిబ్బన్ వైర్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో మూడు వైర్స్ ఉంటాయి. అవి ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలో మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ లైన్లో మూడు మూడు వైర్లు ఉన్నాయి. ఇవి డైరెక్ట్గా అటు ఇటు చేంజ్ కాకుండా తిన్నగా ఉంటాయి. ఇలా తీసుకోండి. రైట్ సైడ్ ఉన్న రెండు వైర్లు అవి పక్కన పెట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ త్రీ రిబ్బన్ వైరు చూడండి. మీరు తిన్నగా ఇలాగుంది కాబట్టి ఈ వాల్యూమ్ కంట్రోల్ కూడా దాన్ని తిన్నగా ఇలా తీసుకెళ్ళి పెట్టాలి. ఇటువంటి అటు ఇటు చేంజ్ అవ్వకుండా మధ్య వైరు మిడిల్లో, వాల్యూమ్ కంట్రోల్ మిడిల్లో పెట్టాలి. ఈ విధంగా పెట్టాలి ఫ్రెండ్స్. మధ్య వైరు అలాగ సేమ్ అలానే ఉంచి అటువైపు వైరు ఇటువైపు, ఇటువైపు వైరు అటువైపు పెట్టినట్లయితే సౌండ్ తగ్గించేటప్పుడు పెరుగుతుంది, పెంచేటప్పుడు తగ్గుతుంది. అలాగ మీకు ఏదైనా డిఫరెన్స్ అయ్యేటప్పుడు అవతల వైర్ యువతలకి, యువతల వైర్ అవతలకి పెట్టాలి. మధ్య వైర్ మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్గా మధ్యలోనే ఉండాలి. ఈ వాల్యూమ్ కంట్రోల్లో ముందుకు మూడు పిన్స్, వెనక్కి మూడు పిన్స్ ఉంటాయి. ఇవేంటంటే రెండు వాల్యూమ్ కంట్రోల్గా పనిచేస్తుంది. దీన్నే డ్యూయల్ కంట్రోల్ అంటారు. ఒక ట్రిబుల్ ఛానల్కి అయింది కదా, ఇంకా లెఫ్ట్ ఛానల్కి అయింది. ఇప్పుడు రైట్ ఛానల్లో ట్రిబుల్ ఇది. దీనికి ఏంటంటే సేమ్ ఇది కలర్స్ ఏవైతే కలుపుకున్నారో అదే విధంగా ఈ ముందుకి వరుస క్రమంలో కలిపిస్తారు. దీనికి కూడా అటు ఇటు రివర్స్ అయ్యేటప్పుడు మధ్య వైర్ మాత్రం మధ్యలో ఉంచి లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది చేంజ్ చేసుకోవాలి. సౌండ్ తగ్గించేటప్పుడు పెరిగితే, పెరిగి పెంచేటప్పుడు తగ్గితే ఆ విధంగా అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు అవతలది యువతలది మారినా పర్వాలేదు, మధ్యలోది మాత్రమే మారకూడదు. ఇది ట్రావెల్కి సంబంధించిన ఈ రెండు వైర్లు లెఫ్ట్ రైట్ ఛానల్కి సంబంధించి. ఇక మిగిలిన వైర్లు అవి బేస్కి సంబంధించి. వాటిలో కూడా మధ్యలో వైరు మధ్యలోనే పెట్టాలి. రెండు లెఫ్ట్ రైట్ అంటే అటువైపుది ఇటువైపుది అనమాట. లెఫ్ట్ రైట్ కాదు, సారీ, అటువైపుది ఇటువైపుది. ఫ్రెండ్స్ నేను వీడియో చివరిలో చెక్ చేసేటప్పుడు మధ్య వైర్ గ్రీన్ది మధ్యలోనే పెట్టి రైట్ సైడు పెట్టిన ఎల్లో వైరు లెఫ్ట్ సైడ్ పెట్టాను. ఎందుకంటే నేను బేసు పెంచేటప్పుడు తగ్గింది కాబట్టి సెంటర్లో ఉండే వైరు సేమ్ అలానే ఉండాలి. అటువైపుది ఇటువైపుది చేంజ్ చేసుకోవాలి. ఇటువంటి డిఫరెన్స్ వస్తాయి ఫ్రెండ్స్. నేను ఇది పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇది తయారు చేసిన తర్వాత అలాగ డిస్టర్బెన్స్ అయినప్పుడు మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు, ఇలాగ అవ్వలేదు, నువ్వు చేసింది ఫెయిల్ అయిందని. దాని గురించి నేను వివరంగా చెప్తున్నాను. ఫ్రెండ్స్ మీరు హెవీ 10 ఇంచ్ బాక్సు పెద్ద బాక్సులో యూజ్ చేయాలంటే ఓన్లీ ఒక్క ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 3 ఆంపర్ వాడాను 8 ఇంచ్ బాక్సుల కోసం. మీరు 10 ఇంచ్ బాక్సులు పెద్దవి, ఎక్కువ బేసు ఎక్కువ సౌండ్ రావాలి అంటే 5 ఆంపర్ 12 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ వాడాలి.
Friends, ఈ ప్యానెల్ బోర్డు ఈ వాల్యూమ్ కంట్రోల్లు ఫ్రంట్ సెక్షన్లో ఫిట్ చేయాలి అంటే మీరు ఏదైనా ఒక క్లాంప్ బెండ్ చేసి దాని సహాయంతో ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే ఇటువంటి గమ్ జెల్ యూజ్ చేసి అయినా సరే అతికించవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. మనం తీసేటప్పుడు కూడా ఎటువంటి పెచ్చులు ఊడిపోకుండా, ఏ వైర్లు డ్యామేజ్ అవ్వకుండా నీట్గా రిమూవ్ కూడా అవుతుంది. ఇది అంతా యూజ్ఫుల్ గమ్. ఇది నేను నీట్గా క్లాంప్ సెట్ చేసి ఇవన్నీ సెట్ చేస్తే నాకు ఎక్కువ టైం తీసుకుంటుంది, కాబట్టి నేను ఈ విధంగా సెట్ చేస్తున్నాను. మీరు కావాల్స్తే ఏదైనా క్యాబినెట్లో ఈ విధంగా మొత్తం పార్ట్లన్నీ సెట్ చేసుకోవచ్చు. వైరింగ్ అయితే సేమ్ ఇదే ప్రాసెస్, మీరు ఏదైనా క్యాబినెట్లో కానీ దేంట్లో కానీ నీట్గా చక్కగా చేసుకోవచ్చు. ఇలా గమ్ పెట్టిన తర్వాత ఒక నిమిషం పాటు పట్టుకొని అలా ఉండాలి, లేదంటే ఆ గమ్ అతుక్కోదు. బ్యాక్ సైడ్ కూడా గమ్ అప్లై చేయాలి. ఎందుకంటే మనం పెన్ డ్రైవ్ పెట్టేటప్పుడు ఆ ప్యానెల్ బోర్డు అనేది ముందుకు వెళ్ళిపోకుండా, అది ఊడిపోకుండా బ్యాక్ సైడ్ ఫుల్గా గమ్ము ఫిల్అప్ చేయాలి. ఆ గమ్ స్టిక్ ఒక 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. సేమ్ అదే విధంగా ఈ వాల్యూమ్ కంట్రోల్ కూడా కిందకి అతికించుకోవాలి. ఈ ఆడియో బోర్డ్ నుండి వచ్చినది ఇది వాల్యూమ్ కంట్రోల్, అంటే మాస్టర్ కంట్రోల్ సౌండ్ ఎక్కువ తక్కువ చేయడానికి. దీనికి బ్యాక్ సైడ్ జెల్ గమ్ పెట్టి అతికించాలి. మధ్యలో హోల్ ఉంది చూసారా, ఆ హోల్ని విడిచిపెట్టి చుట్టువైపు ఈ గమ్ పెట్టి కింద పెట్టడమే. ఫ్రెండ్స్, ఎటువంటి సాల్డరింగ్ చేయలేని వాళ్ళు, అసలు ఎలక్ట్రానిక్స్ మీద అస్సలు పరిజ్ఞానం లేని వాళ్ళు ఎవరైనా సరే నా ఈ పార్ట్ 1, 2, 3 చూసి చేయగలరు. మీకు సాల్డరింగ్ కూడా ఎలా చేయాలో తెలియదు, పనిముట్లు కూడా ఎలా ఉంటాయో తెలియదు, ఏ పార్ట్లకు ఏమంటారో కూడా తెలియదు, ఇవన్నిటికి కూడా మీకు క్లారిటీ కావాలంటే పైన ఉన్న కార్డ్స్లో నేను లింక్లు ఇస్తాను. అక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఒక 13 వీడియోస్ అయితే ఉంటాయి. అవి మీరు చూసారంటే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. అసలు కరెంట్ అనేది ఎక్కడ పుడుతుంది, కరెంట్ ఎలా ఉంటుంది, అసలు బల్బుకి ఎందుకు వస్తుంది, బల్బుకు రావడానికి కరెంట్ ఎక్కడ ఎక్కడి నుండి ఆరంభమవుతుంది అనే విషయం కూడా నేను చాలా క్లియర్గా చెప్పున్నాను. ఫ్రెండ్స్, ఈ వాల్యూమ్ కంట్రోల్లో అతికించేటప్పుడు వైర్లు మీరు కదిపేటప్పుడు ఈ రిబ్బన్ వైర్లు అనేవి ఊడిపోతాయి, అవి చూసుకొని మీరు చూడాలి. మళ్ళీ సాల్డరింగ్ అన్నీ అయిన తర్వాత మళ్ళీ వైర్లు ఎక్కడైనా ఊడాయా లేదన్నది మీరు చెక్ చేసుకోవాలి. మీరు జాగ్రత్త, ఈ వైర్లో జాగ్రత్తగా చూడవలసిన వైరు మధ్యలో మిడిల్ వైర్ ఒక్కటే. అటువైపుది ఇటువైపుది ఊడిపోయినా తెగిపోయినా ఏమైనా అటు ఇటు చేంజ్ చేసినా మీకు ఎటువంటి సౌండ్ ప్రాబ్లం రాదు. ఓన్లీ సౌండ్ తగ్గించినప్పుడు పెంచినప్పుడు అటు ఇటు చేంజ్ అవడం తప్ప, అది మీరు మళ్ళీ మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాల్యూమ్ కంట్రోల్ కిందకి అతికించిన తర్వాత పక్కన కూడా ఈ జెల్ గమ్ అనేది అప్లై చేయాలి. ఫ్రెండ్స్, ఫెవిక్విక్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే దీనిలోనికి ఫెవిక్విక్ స్పీడ్గా వెళ్ళిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. ఇది ట్రబుల్కి సంబంధించిన వాల్యూమ్, ఇది కూడా సేమ్ అదే విధంగా అతికించుకోండి.
మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ ఉండేటట్లు దూరం దూరంగా పెట్టుకోవాలి వాల్యూమ్ కంట్రోల్, ఎందుకంటే వీటికి ఇంకా నాబ్స్ వస్తాయి. నేను నాబ్స్ పార్ట్ వన్లో మెన్షన్ చేయలేదు, మీకు నచ్చిన నాబ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. నాబ్స్ కాస్టు తక్కువే ఉంటుంది, 1 రూపాయ్ 2 రూపాయ్. ఫ్రెండ్స్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అని నాకు కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్స్ మొత్తం నేను డైరీలో రాసుకొని నేను సీరియల్గా వీడియోస్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ చేసి టెస్ట్ చేసి చూపిస్తాను. తర్వాత ఈ వైర్లు ఊడిపోకుండా ట్యాగ్స్ అనేవి వేసుకోవాలి. మీరు డైలీ ఒకవేళ యూజ్ చేసినట్లయితే వైర్లు తెగిపోకుండా గట్టిగా ట్యాగ్స్ అనేవి వేయాలి. అన్ని వైర్లు కలిపి ఉంటాయి కాబట్టి ఏ వైరు ఊడిపోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్ దీన్ని మీరు రఫ్ అండ్ టఫ్గా డైలీగా యూజ్ చేసుకోవచ్చు. 8 ఇంచి 10 ఇంచి బాక్సులు పెద్దవి కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ 10 ఇంచి వరకే ఛాన్సు. 8 ఇంచి వాడాలి అంటే 3 యాంపర్ ట్రాన్స్ఫార్మర్, 10 ఇంచి వాడాలంటే 5 యాంపర్ ట్రాన్స్ఫార్మర్. అంతకుమించి ఇందులో ఇంకేమీ చేయవలసిన అవసరం అయితే లేదు. ఇవి నాబ్స్ ఫ్రెండ్స్, ఇందులో నిప్పల్స్ ఉంటాయి వైట్వి. ముందుగా నిప్పల్స్ పెట్టి దానికి ఒక గ్రూ ఉంటుంది, ఆ గ్రూలోనే కూర్చుంటుంది. ఈ విధంగా నిప్పల్స్ పెట్టాలి. ఫ్రెండ్స్ ఇలా నిప్పలు పెట్టిన తరువాత వాల్యూమ్ మొత్తం డౌన్ చేసి నాబుకున్న గుర్తు మనం ఏ రేంజ్లో పెట్టాలి అనుకుంటున్నామో డౌన్ రేంజ్లో ఆ రేంజ్లో పెట్టి ప్రెస్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెక్ చేసి మీకు చూపిస్తాను. నేను ఒక బాక్స్ అయితే కనెక్ట్ చేస్తాను, 8 ఇంచ్ బాక్స్. నేను ఒక ఛానల్లో ఒక బాక్స్ పెట్టాను, మీరు 2 ఛానల్లో 2 బాక్సులు పెట్టుకోవచ్చు. పెట్టేటప్పుడు మైనస్ ప్లస్ స్పీకర్ బ్యాక్ సైడ్ రాసి ఉంటారు, అక్కడ నుంచి కరెక్ట్గా పెట్టాలి. పవర్ ఇస్తున్నాను, పవర్ ఇస్తే డిస్ప్లే అయితే ఓకే లైటింగ్ వచ్చింది. మీరు ఇక్కడ ఎఫ్ఎం ఆన్ అయింది. మీరు రిమోట్లో చూసుకుంటే రిమోట్ బ్యాక్ సైడు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోకుండా ఒక పేపర్ అయితే పెడతారు ప్లాస్టిక్ది, అది రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి రిమోట్లో మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ఫస్ట్ షర్ నొక్కారంటే ప్రెస్ చేశారంటే ఎఫ్ఎం వస్తుంది, తర్వాత ప్రెస్ చేస్తే యూఎస్బి వస్తుంది, తర్వాత ప్రెస్ చేస్తే బ్లూటూత్ వస్తుంది, దాని తర్వాత ఆక్స్ వస్తుంది. ఈ విధంగా 4-5 ఆప్షన్స్ ఒక్కదాంట్లో ఉంటాయి. మీరు బ్లూటూత్ రేంజ్లో పెట్టుకొని మీ మొబైల్లో బ్లూటూత్ ఆప్షన్ని ఎంచుకోవాలి. ఆప్షన్ బ్లూటూత్ ఆన్ అయిన తర్వాత కింద న్యూ డివైస్ అని వస్తుంది, వాటి మీద మీరు ఏ పేరు వచ్చినా పర్లేదు, ఆ పేరు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేర్ అయినా వస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. ఇది ఇంచుమించు ఒక 100 మీటర్ల దూరం వరకు ఇది వైర్లెస్గా పనిచేస్తుంది.
ఫ్రెండ్స్ నాకు కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను ఎన్సిఎస్ సాంగ్ ప్లే చేస్తున్నాను. లాస్ట్లో నార్మల్ సాంగ్స్ ఒక 5 సెకండ్స్ ప్లే చేస్తాను. ఫ్రెండ్స్ ఆడియో యాంప్లిఫైయర్ బోర్డులో ఆ 2 ప్రీసెట్ల వద్ద అడ్జస్ట్మెంట్ చేయండి. అందులో సౌండ్ ఫుల్ పెట్టుకుంటే మీకు ఫుల్ సౌండ్ వస్తుంది. నేను వాటిలో ఫుల్ సౌండ్ పెడుతున్నాను, మీరు కూడా ఫుల్ సౌండ్ పెట్టుకోవచ్చు, కావాలంటే మిడిల్లో పెట్టుకోవచ్చు. మీకు 2 దగ్గరలు కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ నా ఛానల్ నా వీడియోస్ ఇష్టమున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన ఉన్నటువంటి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మాత్రమే నేను పెట్టిన వెంటనే మీ మొబైల్కి వస్తాయి వీడియోస్.